कमरेड बुम्मगानी प्रभाकर गारु आये मतम आल इंडिया गीत पनिवाला संघम की प्रेसिडेंट कमरेड रवींदर चारी गारु इकड़ा जेपीटीसी कमरेड दास गारु रंगारेड्डी गारु स्थानम सरपंच एमपीटीसी महेंद्र सुरेखा गारु मन डिस्ट्रिक्ट सेक्रेटरी जंगय गारु साइलु गारु रत्नाकर गारु मरियु पल्ले रवि गारु इंका मन चुट्टुपक्कल उन्न मन सर्पंचलु पेर पेर मीद प्रति वाळ्ळकि इक्कड वच्चिन वाळ्ळु मोत्तं अनेक पॉलिटिकल पार्टीस नुंचि कमे दबंभिक्षं गौरवं गुरिंचि वाळ्ळु इक्कड वच्चारु ఈ ఆవిష్కరణ జరుగుతుంది అని చాలా మందికి తెలియదు. నేను ఆ సమయంలో ఓల్డ్ సిటీలో చౌని నాది ఎలివేగ్లో ఉండేది. సుల్తాన్ షాయి చౌని నాది ఎలివేగ్ ఓల్డ్ అమ్మలకు పేరు. ఎట్లా సడన్గా పార్టీలో వచ్చానంటే కమిట్ ధర్మభిక్షం కారణం. నేను ఆ సమయంలో కాలేజీలో సెలవు వస్తే కొద్దిగా మూడు నెలలు సెలవులో అసెంబ్లీలో టెంపరీ పని చేయడానికి అప్లై చేస్తే అక్కడ నాకు ఉద్యోగం టెంపరీ ఉద్యోగం దొరికింది. అప్పుడు అసెంబ్లీ సెషన్ ఉంది. అసెంబ్లీ సెషన్లో కమిటీ ధర్మభిక్షం గారు నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయనతో నాకు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఆయన పరిచయం తర్వాత చెప్పారు, పాషా గారు మన ఫ్రెండ్షిప్ అసెంబ్లీ వరకు కాదు, మీరు రావాలి నాతో కలవాలి అంటే నేను జస్ట్ కట్టసీసాకి చెప్పారు అని నేను అంత సీరియస్గా తీసుకున్నాను. కానీ తర్వాత నాకు తెలిసిపోయింది ఆయన చాలా సీరియస్గా ఎవరితో కూడా పరిచయం అయితే ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ ఉంటే చాలా సీరియస్గా అది సంబంధాలు ఉంటుంది. సో నేను ఓల్డ్ ఎమ్మెల్యేస్ క్వార్టర్లో అంటే అప్పుడు రావడం పోవడం ఆ సమయంలో ఆయన పుస్తకం మ్యాక్సిమ్ గోర్కి మదర్ నాకు ఇచ్చారు. ఎందుకంటే నాకు లిటరీ టేస్ట్ ఉంది అని ముందుగా నేను చెప్పాను, ఇది కమ్యూనిస్ట్ లిటరేచర్ ఉంది నేను చూడను అని చెప్పాను. అది కాదు, లిటరీ వాల్యూ కూడా ఉంది, కొద్దిగా మీరు చూస్తే తెలుస్తుంది అని. కానీ ఆ మొత్తం మదర్స్ గోర్కి చూసిన తర్వాత చాలా మార్పులు నా దగ్గర వచ్చింది. ఫస్ట్ కమిట్ ధర్మభిక్షం ఫ్రెండ్షిప్తో ఆయన అప్పుడప్పుడు ఎన్నో విషయాల గురించి మాట్లాడేది. తర్వాత ఆయన స్టూడెంట్ ఫెడరేషన్ అప్పుడు హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఉండేది నిజాం కాలంలో. సో ఎస్ఎఫ్ పాత పేరు హైదరాబాద్ స్టూడెంట్ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్. సో అప్పుడు జనరల్ సెక్రటరీ రాఘవాచారి గారు చాలా తర్వాత ఆయన చాలా ఇంపార్టెంట్ ఇది జర్నలిస్ట్గా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆయనది ఒక పేరుంది. సో అప్పుడు ఆయన సిటీ జనరల్ సెక్రటరీ ఉంటే పరిచయం చేశారు. సో అట్లా నేను కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చి పనిచేసి స్టూడెంట్ మూమెంట్ తర్వాత పార్టీ మూమెంట్లో ఫైనల్గా నేను రాజ్యసభ వరకు కూడా పోయినంటే ఇది కమిట్ ధర్మభిక్షం కారణం. లేకపోతే నేను ఇంకా వేరే గవర్నమెంట్ సర్వీస్లో ఉండేది లేకుంటే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉండేది తెలియదు. కానీ కమిట్ ధర్మభిక్షం గారు ఈ పొలిటికల్ ఫీల్డ్లో నాకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు అందరూ కమిట్ ధర్మభిక్షం గురించి ప్రజల మనిషి అని చెప్తారు. ప్రజల మనిషి అంటే ఇవందో ఆయన బేసికల్గా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. కానీ చూస్తే మొత్తం లెఫ్ట్ పార్టీస్ ఇన్క్లూడింగ్ నెసరేట్ కూడా ఆయనకి గౌరవం ఇచ్చేది. ఇంకా మొత్తం బూర్జువా పొలిటికల్ పార్టీస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్ ఆయన మీద చాలా గౌరవం ఉండేది. ఫస్ట్ టైం ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన దగ్గర కార్ లేదు, వెహికల్ లేదు, ఆటో రిక్షాలో త్రీ వీలర్లో ఆయన పోయింది. నేను కూడా అప్పుడప్పుడు ఆయనతో పాటు పోతే పబ్లిక్ కొంతమంది ఆయనకి పరిచయం లేదు చూసి ఆశ్చర్యమై ఈ గన్మెన్ ఉండరు, గన్మెన్ ఉన్నప్పుడు కూడా ఈ ఆటోలో ఎట్లామని. ఇప్పుడు చూస్తే చిన్న చిన్న మున్సిపల్ కౌన్సిలర్ దగ్గర కూడా పెద్ద పెద్ద కారు ఉంది. కానీ పాపం ఎంపీ ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఆయన 6 మంత్స్ ఈ ఆటోలో. సో కొంతమందికి సిగ్గు వచ్చిన తర్వాత ఐ థింక్ డొనేషన్ ఇచ్చారు మన ప్రభాకర్ గారికి తెలుసు. గీత పనివాళ్ళ సంఘం వాళ్ళు అరే మన నాయకులు పాపం ఆయన ఆటో రిక్షాలో పోతున్నారు అని వాళ్ళు ఇది డొనేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను. సో ఇట్లా సాధారణ మనిషి
ఆయన సంగతి చూస్తే ఏంటంటే మొత్తం జీవితం ఆయన యూత్ ఏజ్ నుంచి ఆయన ఈ లైబ్రరీ మూమెంట్లో హాస్టల్ మూమెంట్లో ఇంకా ఒక రహస్యంగా ఇది అందరికీ పంచిపెట్టాలని ఒక పుస్తక భండారం ఉండేది ప్రభాత్ పుస్తక భండార్ సో ఆ సమయంలో నిజాం కాలంలో అది ప్రొవిజన్ కానీ ఆయన సీక్రెట్గా అందరికీ పంచిపెట్టింది వై వి హ్యావ్ టు అపోజ్ ఇది ఈ జాగీర్దారీతనం ఏంటి నిజాం నిరంకుశ పరిపాలనలో ఏం జరుగుతున్నది ఆ విషయంలో ఈ హ్యాండ్ బిల్స్ ఆయన సీక్రెట్గా అందరికీ కొద్దిగా అర్థం రావలేమని అందరికీ ఇది చేసింది సో అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేసింది మోస్ట్ డేంజరస్ పర్సన్ మన్ మోస్ట్ డేంజరస్ అంతకురుకు ఆయనకి చంచల్గూడ నుంచి నల్గొండ జైల్ జాల్నా జైల్ ఔరంగాబాద్ జైల్ నాలుగు జైల్లో షిఫ్ట్ చేశారు అందుకు ఒక ఇంకా డార్క్ రూమ్లో అక్కడ చీకటి ఏం లైట్ లేదు ఏం లేదు అట్లా కనీసం 6 సంవత్సరాలు ఆయన జైలు శిక్షలో ఉన్నారు ఇప్పుడు చూస్తే ఆ జైలు శిక్ష అంటే చాలామందికి గావరపడి ఇది ఎందుకు అయ్యా ఈ రాజకీయం అని చెప్పేది సో కమెంట్ ధర్మభిక్షం గారు అంత కష్టపడి ఆ సమయంలో ఈ ఒక చైతన్యం తీసుకొచ్చారు అసలు చూస్తే ప్రత్యేకంగా ఐ థింక్ వన్ అమాంగ్ ఫ్యూ ఎమ్మెల్యే 3 డిఫరెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి నకరికల్ నల్గొండ సూర్యాపేట ఇంకా 2 సార్లు నల్గొండ నుంచి పార్లమెంట్ ఎవరు కూడా గెలవలేదు నేను ఇది చూస్తే మొత్తం హిస్టరీ సో ఆయనకి ప్రత్యేకంగా చాలా విషయాలు ఉంటాయి ఎట్లా ధర్మభిక్షం గారు యాజ్ ఎ పొలిటికల్ లీడర్ 89 ఇయర్స్ వరకు ఆయన ఉన్నారు సో 10-12 సంవత్సరాల నుంచి ఆయన ఈ ప్రజా ఉద్యమంలో ఉన్నారు లాస్ట్ క్షణం వరకు కూడా పబ్లిక్ సేవ గురించి ఏంటంటే ఓన్లీ గీత పనివర్ర సంఘం కాదు కమెంట్ ప్రభాకర్ గారు చెప్పారు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో నేను కూడా ఆయనతో పాటు ఉన్నాను కానీ యాజ్ ఎ ట్రేడ్ యూనియన్ లీడర్ యాజ్ ఎ జర్నలిస్ట్ సో ఆయన మల్టీఫేరియస్ యాక్టివిటీస్ అప్పుడప్పుడు కొంతమంది జోకింగ్గా చెప్పేది అరే బాల సంఘం నుంచి మహిళా సమాఖ్య నుంచి ప్రతి ఉద్యమంలో కమెంట్ ధర్మభిక్షం గారు ఫోర్ ఫ్రంట్లో ఉండేది అండి సో అట్లా మొత్తం ఆయన జీవితం ప్రజల గురించి ఇది డెడికేట్ అయిపోయింది సో ఈరోజు ఇక్కడ విగ్రహ ఆవిష్కారం మనం చేస్తున్నామంటే జస్ట్ ఆయన జీవితం గురించి ఇంకా ఆయన ఏమేమి అందరికీ ఇది టీచింగ్ ఇచ్చారు ఆ టీచింగ్ పైన ఇంకా ఆయన విడిచిపెట్టిన అన్ని విషయాలు సపోజ్ మనం కొంతవరకు కూడా అమలు చేస్తే ఐ థింక్ దిల్ బి లాట్ ఆఫ్ చేంజ్ ఈరోజు చూస్తే మన పాలిటిక్స్ మనం చూస్తున్నాము ఏంటంటే ప్రజల గురించి కాదు సొంత ఇది సొంత విషయాల గురించి ఉంది ప్రజల గురించి చాలా తక్కువ మంది ఆలోచన ఉండేది నేను ఎట్లా పెరగాలి ఎట్లా నాకు ఆస్తి రావాలి అది దురదృష్టశాతం ఈరోజు రాజకీయం ఎట్లా పెయ్యారండి కానీ ధర్మభిక్షం మొత్తం లైఫ్ చూస్తే చాలా నిస్వార్థంగా డెడికేటెడ్ లైఫ్ లాస్ట్ క్షణం వరకు కూడా బాబు ఆయన ఈ ప్రజల గురించి మొత్తం లైఫ్ డెడికేట్ అయింది ఆయన గురించి ఎంత మాట్లాడితే కూడా తక్కువని ఈ విషయంలో నాకు అవకాశం ఇచ్చేందుకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అజీజ్ పాషా గారికి ధన్యవాదాలు కండూరు ఎంపీపీ పల్లె రవికుమార్ గారిని మాట్లాడవలసిన కోరుతాను